ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిహారిక కృష్ణ బావలు మాట్లాడుకుంటుంటే విన్నాను. కావ్య వాళ్ళ అత్త మామల్ని రెచ్చగొట్టింది నేనే. అదే ఆస్తిలో వాటా అడగమని వాళ్ళ మనసులు మార్చింది నేనే. పవన్ ప్రశాంతంగా కావ్యతో కాపురం చేసుకుంటుంటే పవన్ని రెచ్చగొట్టింది కూడా నేనే. అత్తయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్తిలో వాటా ఇవ్వదు అని నాకు బాగా తెలుసు. అందుకే ఆస్తిని అడ్డం పెట్టుకొని ఆటం మొదలు పెట్టాను. అవనికి తిట్లు పడేలా చేస్తున్నాను. అది మన ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఒకటా రెండా వందల తప్పులు చేసింది. అలాంటి దానిని చంపేసినా పాపం లేదు అనిపిస్తుంది. అంత కోపం వస్తుంది నాకు. మనిషి పుట్టుకైతే పుట్టింది గాని మనిషికి ఉండాల్సిన లక్షణాలు గుణాలు అయితే దాని దగ్గర ఏమీ లేవు, పూర్తిగా చచ్చిపోయాయి. అంత నాటకం ఆడుతుందా? కావ్య విషయంలో అందరూ నిన్ను తప్పు పడుతున్నారు కదా, వెళ్ళి అమ్మా నాన్నలతో ఈ విషయం చెప్దాం పద. మనం చెప్పగానే అత్త మావయ్యలు నమ్మే మనుషులే అయితే ఈరోజు ఇంట్లోకి ఇన్ని సమస్యలు ఎందుకొస్తాయి బావా? పెద్దవాళ్ళ బలహీనతని తన బలంగా మార్చుకుంది కాబట్టే కదా మనం ఇలా ఇబ్బంది పడుతున్నాం. అమ్మా నాన్నలు మనం చెప్పింది 10 సార్లు నమ్మకపోవచ్చు, 100 సార్లు నమ్మకపోవచ్చు, ఏదో ఒక రోజైతే నమ్ముతారవని. తర్వాత ఏం జరుగుతుందనేది తర్వాత సంగతి, ముందైతే చెప్పడం మన ధర్మం. అత్తయ్య మావయ్యలను మాయలో పడేసినట్టే కావ్య వాళ్ళ అత్త మామలను కూడా తన మాయలో పడేసింది. ఇప్పుడు మనం నిజం చెప్పినా విలువ ఉండదు, ఉపయోగం ఉండదు. అలా అని వదిలేద్దామా? వదిలేదు బావా. మనతో ఎలా గేమ్ ఆడుతుందో మనం కూడా రివర్స్ గేమ్ ఆడదాం. మనతో ఎవరెలా ప్రవర్తిస్తే మనం కూడా వారితో అలాగే ప్రవర్తించాలి. దాన్ని దిక్కు కుదిర్చే ప్లాన్ నేను ఆలోచిస్తాను. బాగా ఆకలి అవుతుంది, ఎట్టిగా పట్టుపట్టాలి, తొందరగా భోజనం పెట్టి బంగారం. లే. ఏంటి? చెప్తాను ముందులే. చెప్పు. ఇంట్లో అందరి మూడు బాగాలేదు కాబట్టి మనం కూడా అలాగే మెయింటైన్ చేయాలి. మరీ ఆవురావురమంటూ తిండి మీద యుద్ధం చేయకూడదు, సరేనా? సరే బంగారం. అత్తయ్య గారు భోజనానికి రండి. వసంత గారు, అవని, అందరూ రండి. అబ్బా ఎంత మధురంగా పిలుస్తున్నావో. కూర్చోండి. నేను వడ్డిస్తాను, అందరూ కూర్చోండి. అవునవని, కావ్య సంతోషంగా ఉండకూడదని ఎవరైతే దిష్టి వేశారో వాళ్ళని దెయ్యాలు పట్టి పీడించేయాలి. తమ్ముడు, తినే సమయంలో వాళ్ళ గోల ఎందుకు? అయినా ఎవరి కళ్ళో ఎందుకు పడతాయి? కావ్య వాళ్ళ అత్తమామలు మంచివారై ఉంటే కావ్యకలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు కదా. ఒకవేళ వాళ్ళు మంచివాళ్ళైనా ఇరుకు పొరుగు ఉండే జనం వాళ్ళని అలా ఉండనివ్వరు కదా. వసంత, నువ్వెళ్ళి కావ్యని పిలుచుకుని రా. రాదమ్మా. నేను పిలిచానని చెప్పు,
దాని సమస్యకు పరిష్కారం దొరికే వరకు ఎవరు పిలిచినా రాదు. ఎన్ని గొడవలు జరిగినా అవని మాత్రం గోడకు కొట్టిన బంతిలా అక్క ఇంటి నుంచి అత్తారింటికి వెంటనే వచ్చేసింది. కావ్య కూడా అలా అత్తారింటికి వెళ్ళిపోతే బాగుండేది. అవని లాంటి అదృష్టం అందరికీ ఉండాలి కదా. కావ్య గురించి అవని శ్రీకర్లు ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అవును హారిక, ఇంకా వదిలేసినట్టున్నారు. అవని కాబట్టి వదిలేసింది కానీ అదే కావ్య పెళ్లి నేను చేస్తుంటే గనక వదిలేసుండేదాన్ని కాను. ఏం చేస్తుండేదానివి? నా ప్రాణం, నా జీవితం అడ్డుపెట్టైనా కావ్య జీవితం నిలబెట్టుండేదాన్ని. ఎంతవరకు తీసుకొచ్చుండేదాన్నే కాదు. కావ్య గురించి నా భార్య ఎంతలా ఆలోచిస్తుందో చూడండి. అవనిని నిందించడమే పనిగా పెట్టుకున్నారా? నిహారిక అన్నదాంట్లో తప్పే ఉంది శ్రీకర్. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడకురా, మిమ్మల్ని మీరు సమర్థించుకుంది చాలు. ఆస్తుల విషయంలో వాట అడిగారు కాబట్టి నేనేం చెయ్యలేను. ఇంకే విషయంలోనైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కావ్య కాపురం నా వలన నిలబడుతుందంటే చేస్తాను. ఆడపిల్ల జీవితం నిలబెట్టడం కంటే సంతోషం ఇంకే ఉంటుంది. అత్తయ్య ముందు ఏం నటిస్తున్నావే? నీది ఎంత గొప్ప మనసు నిహారిక. నీలాంటి భార్య దొరకడం అది నా అదృష్టం. అవునన్నయ్య, మీ ఇద్దరు ఒకరికొకరు దొరకడం ఎంతో అదృష్టం. అన్నయ్య అంటే వెటకాలం అయిపోయిందిరా నీకు. పడ్డవారెప్పుడు చెడ్డవారు కాదులే కృష్ణ. సరే సరే, ముందందరూ భోంచేయండి. తినండి పెద్దరాజు గారు, తినండి వసంత గారు. మా ఈ కూర అదిరిపోయింది, తినండి తినండి. ఏమైంది? అక్కడ మా కూతురు దుఃఖం దిగమింగుతుంటే ఇక్కడ మాకు ముద్దెలా గొంతు దిగుతుంది. మీరెటు మా బిడ్డ గురించి ఆలోచించడం లేదు. మేము తింటే ఎంత, తినకపోతే ఎంత, వదిలేయండి. వసంత, ఓ విషయం చెప్తాను విను. కావ్య వాళ్ళ అత్త మామలు కావ్యలేని లోటుని గుర్తించి వస్తే బాగుంటుంది. మనం ఇవ్వబోయే ఆస్తులకు ఆశపడి వస్తే బాగోదు. అది కావ్య కాపురానికి మంచిది కాదు. ఆస్తుల్ని మేం పోయేటప్పుడు మాతో పాటు పట్టుకుపోవమ్మా. ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోండి. అన్ని మాటలు మీరే చెప్తున్నారు. అవని వల్ల జరిగిందేదో జరిగిపోయింది. మీరైనా ఆ తప్పుని సరిదిద్దుతారు అంటే అలా చేయటం లేదు. మీరు కడుపు నిండా తినండి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.